క్రీడాగ్రామంలో 5 రోజుల పాటు జరిగిన 43వ జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ సీనియర్ పురుషుల మహిళల ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. 21 రాష్ట్రాల నుంచి పురుష క్రీడాకారులు, 20 రాష్ట్రాల నుంచి మహిళా క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఇక ఈ పోటీలలో మహారాష్ట్ర పురుషులు, కేరళ మహిళా జట్లు విజయ కేతనాన్ని ఎగురవేయగా పురుషుల విభాగంలో ఏపీ రన్నర్ అప్ గా నిలిచింది. ఛత్తీస్గఢ్ 3వ స్థానాన్ని దక్కించుకోగా మధ్యప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. ఇక మహిళల విభాగంలో రన్నర్స్ గా పంజాబ్ రాష్ట్రం నిలవగా మహారాష్ట్ర 3వ స్థానాన్ని, ఢిల్లీ 4వ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ టోర్నమెంట్ ముగింపు సమావేశానికి ఎంపీ గోరింట్ల మాధవ్, ఎస్కేయూవీసీ ఎం రామకృష్ణారెడ్డి, అన్సిట్ సీఈఓ కేశవనాయుడు, డీఈఓ శామ్యూల్, డిఎస్టీఓ జగన్నాథరెడ్డి, ఆర్డీటీ మేనేజర్ శ్రీదేవి, వెంకట్రామరెడ్డి, డాక్టర్ రోహిణి, సాఫ్ట్ బాల్ ఇండియా సీఈఓ ప్రవీణ్ అనౌకర్, కార్యదర్శి ఎల్ఆర్ మౌర్య, ట్రెజరర్ శ్రీకాంత్ తౌరాన్, ఏపీ అధ్యక్ష కార్యదర్శులు ఎల్ నాగరాజు, సి వెంకటేశులు, ట్రెజరర్ నరసింహారెడ్డి హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ బీసీ మాట్లాడుతూ, యావత్ భారత్ నుంచి వచ్చిన క్రీడాకారులు అనంతపురం జిల్లా ఆర్డీటీ క్రీడాగ్రామం సాఫ్ట్ బాల్ సీనియర్ జాతీయ పోటీలకు వేదిక కావడం సంతోషకరమన్నారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన స్టేడియం ఉండడం అదృష్టమని అన్నారు. భవిష్యత్తులో క్రీడల కోటాలో ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. ఆటలలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రీడాస్ఫూర్తిని అలవర్చుకుని స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ నరసింహారెడ్డి, జాయింట్ సెక్రటరీ రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కేశవమూర్తి, సాఫ్ట్ బాల్ డిస్టిక్ అధ్యక్షులు ఎల్వి హర్షవర్ధన్, కార్యదర్శి సి నాగేంద్ర, శ్రీ మొరార్జీ యాదవ్, కార్యదర్శి కుమార్ రాజా, రాజశేఖర్ పనిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు ఇతర క్రీడా విశేషాలను సై స్పోర్ట్స్ .in లో చూడగలరు.